అయినప్పటికైనా పరపరిశుద్ధతను తన కాపాడుకోవడానికి అతను పారిపోయాడు. అతను వస్త్రం ఆమె చేతిలో ఉన్న కారణాన్ని బట్టి ఆమెకు లేటు తయారు చేసిందన్నాడు. ఇదిగో నువ్వు లేని టైంలో అతను నన్ను బలత్కారం చేయబోయాడు, ఇదిగో అతను వస్త్రం నేను పట్టుకున్నాను పారిపోయాడు అని చెప్పేసి లేటు తయారించిందన్న. దేవుని బిడ్డలకి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? మీరెంత పరిశుద్ధంగా జీవించాలని మీరు అనుకుంటున్నారో అంతగా మిమ్మల్ని అపవిత్రపరచాలని, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడాలని, మీ మీద నిందలు వేయాలని అపవాది ఎప్పుడు కూడా వాడి పగవాడిలాగా పగపట్టుకుని చూస్తూ ఉంటాడు. గమనించుకోండి, ఆ దేశం దేశం అతన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారటండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అయినప్పటికైనా తన మాట వినే నాటుడే అక్కడ ఎవరో తన లేదు. నేను ఆ పాపం చేయలేదని చెప్పినా ఎప్పుడు కూడా తన మాట వినలేదు, నమ్మలేదు. దేవుడు తప్ప అతనికి ఇంకెవ్వరు కూడా లేరండి. దశలోనికైలకు రాస్తూ పౌలు గారు కూడా కొన్ని విషయాలు ఆయన కూడా బాధపడ్డాడండి. బాధపడారు అంటాడు కదా, ఇందు విషయంలో దేవుడే నాకు సాక్షి అన్నాడు. అంతే ఆయన అర్థమైందా? మనం చెయ్యని నేరం మన మీద మోపినప్పుడు ఎవరు సాక్షి? మనకే దేవుడే సాక్షి. ఒక దినాన్ని మన పక్షాన్ని ఆయన నిలబెడతాడండి. దానియేలు పక్షాన్ని నిలబడ్డాడు, నిలబడ్డాడు, యేసు పక్షాన్ని నిలబడ్డాడు. పొతీఫర ఇంట్లో ఒక అధికారం అతను ఇచ్చాడు, కానీ ఆ అధికారానికి ఒకవేళ అతను లోనైపోయి ఉంటే కనుక మహా చక్రవర్తి అయ్యేవాడు. అతను మహా చక్రవర్తిని చేసి నిలబెట్టాడు దేవుడు. ఎక్కడైతే దేవుని కొరకు అవమానం పొందుకుంటున్నామో, నిందలను అనుభవిస్తూ ఉన్నామో, చెడ్డ మాటలు అనిపించుకుంటున్నాము, అక్కడే మన తల్లిని దేవుడు ఏం చేస్తాడట? పైకెత్తుతాడటండి, పైకెత్తుతాడటండి. మన పక్షాన్ని నిలబడి ఆయన సాక్షి వస్తాడట. ఇప్పుడు పొతీఫరు ఎక్కువ, యోసేపు ఎక్కువయ్యాడు. అక్కడ ఎవరు ఎక్కువయ్యారు? పొతీఫరు ఆ రాజు దగ్గర మాత్రము అతను పనిచేసేవాడు. ఇప్పుడు అతనే రాజైపోయాడు. దేవుని కొరకు మనం నిందలు అనుభవిస్తే, అవమానాలు అనుభవిస్తే, చెడ్డ మాటలు అనిపించుకుంటే, లేనివన్నీ మన మీద పెట్టినప్పుడు అయ్యా ఆకాశమంది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నా మాట ఎవరు నమ్ముతారు అని ఆయనకి మనం మన హృదయంలో నుంచి ఆక్రందన చేసినప్పుడు నేనున్నాను అంటాడు ఆయన బయట నుంచి. నిన్నెవరో చూడకపోవచ్చు, ఎవరు నీ మాట నమ్మకపోవచ్చు, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, నేనున్నాను, నేను చూస్తున్నాను అంటాడు ఆయన. తెలుసా, నేనున్నాను, నేను చూస్తున్నాను. ఒక దినాన మన పక్షాన్ని నిలబడతాడు ఆయన, సాక్షిస్తాడు ఆయన. మనిషి ఇచ్చే సాక్ష్యం పెద్ద బలంగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం అసలు అలా ఎలా ఉండదండి, అలా ఎలా ఉండదు. ఒంటరి పోరాటంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఓదార్పు రాదు, ఓదార్పు రాదు. దేవునికి మనం చెప్పుకున్నప్పుడు ఆ శ్రమ ముగిసేంత వరకు మౌనంగా ఉంటాడు ఆయన. ఒక టైం ఉంటాడు, ఆ టైం వరకు ఆయన మౌనాన్ని వహిస్తున్నాడు. అసలు దేవుడు వింటున్నాడా నా ప్రార్థన? అసలు దేవుడు ఆనందిస్తున్నాడా? అసలు నా పరిస్థితి ఏంటి అని
ఒంటరి జీవితములాగా ఒంటరి స్థితి ఉంటాడండి. యాకోబు అరణ్యంలో ఒంటరిగా రోదించాడు. గొప్ప జన్మగా చేయలేదా దేవుడు? ఒక దేశంగానే అతను మార్చేశాడండి. ఇశ్రాయేలు దేశమే అయిపోయింది. అయ్యా ఈ ఒంటరిగా ఈ అడవుల్లోకి వెళ్ళగట్టి నేను చిత్రం ఏంటో తెలుసా? నాకు అడుగులు అంటే మహా భయమే. పెద్ద చెట్టు చూస్తే భయపడి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. భయాన్ని పోగొట్టాడు. మన తెలుగులో ఒక్క చూస్తే పొంగుడే ఇంట్లో పరిగెత్తిపోతారు. ఎలా ఏమైంది? కుప్ప వచ్చేస్తుంది. చిట్, నీకు సిగ్గులేదా? ఓ అంకెలోడు ఏ సన్నగారిని అలాగే అన్నారంట. అమ్మగారు పాలకి వెళ్ళడానికి చెంపించి పోరాట ఉదయాన్నే వెళ్ళాను. ఏ అక్కడ ఉన్నారు కదా అక్కడ అనుమని అనుకోరాట. అలా ఆడపిల్ల రాక అంకెలోడు వెళ్ళు అనుకోరాడు. అది మహాభయమంట. దేవుడు ఎట్లున్నానండి, వీడిపోండే ఇలా చేస్తాడేమో అనుకుంటానండి నేను. మా ఇంట్లో నేనే అలాగా అలాంటి వాళ్ళు తీసుకుంటాడు. గోవులైనా విద్యను అలాగే నేను పిలుకోండి అంటాడు. అదే నాకు కావాల్సింది అన్నాడు ఆయన. నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్ళమంటావు ఏం చేయమంటావు నేను వెళ్తానన్నాడు. అన్నప్పుడు కాదు ఆయనకు కావాల్సింది. బాబోయ్ నేనా, నాకేం తెలీదు, ఆడే కావాలి ఆయన. ప్రతి విషయంలో యెహోవా ఇదే అంటాడు. వేరే వాడు ఏమంటాడు? నేనే అంటాడు అనమాట. నేనే అనేవాడు కాదు ఆయనకు కావాల్సింది. యెహోవా ఇదే అన్నవాడు కావాలి ఆయన. జీరో తీసుకెళ్ళి హీరో చేస్తాడు ఆయన. చాలా విచిత్రంగా ఉంది. అప్పుడప్పుడు నా జ్ఞాపకం వస్తుంది అనమాట, ఏమిటి ప్రభు ఇలా చేస్తావు. ఒక్కొన్న చెప్పి పాటే చెప్పిపోయి కూడా కానీ తల్లి ఉంటుంది కదా వెళ్తాబాయ్యాలని అని. ఒకరోజు ఆ కుక్కలో నేను మరి భయపడిపోయి పారిపోతున్నాను కదా వెనక్కే, ఇది లోపు అవుతుందండి కుక్కలకి. అంటే దీని అర్థమేంటి? కుక్కలంటే ఆ కుక్కలు కాదండి, మనుషులు కుక్కలు అంటూ ఉంటారు కొంతమంది. అలా జరిపించేస్తారనమాట. ఏంటి అక్కడికి వస్తున్నారు మీరు అని కింద పొంగాడట. ఇంకేం తీరేనంట, ఏంటి మీరు ఎక్కడికి వస్తారు? నేను మగపిల్లండి, ఏమనుకుంటున్నారు మీరు అనడండి. ఈయన ఇంకేం అనలేదంట. మరి మన భాష వాటికి అర్థమవుతాయి అంటే నాకు తెలియదు. అవి తిరిగి చెప్పలేవు కానీ వాటికి అర్థమవుతాయేమో అనుకుంటున్నాను. రండి, నేను మగపిల్లండి, ఎక్కడికి వస్తున్నారు మీరు అని ఇలా పొంగాడట. అప్పటి నుంచి ఆయనకి ఏమొచ్చింది? అలాగే మనకి ధైర్యం తప్పించేస్తాడండి. దేవుడు నన్ను పిలిచినప్పుడు కూడా ఇలాగే మాట్లాడాను దేవుడు. ప్రభువా, నేను ఎంత పిలిచానో నీకు తెలీదా? నేను ఎలాగా అలాగా ఇవన్నీ చెప్పానండి, నాకు దేవుడు తెలీదా? జాయిస్ మేరీ గారు సేవలో వాడబడేటప్పుడు అంట పాస్టర్ గారు అంటారు, నువ్వు స్త్రీ మీరు అసలు మాట్లాడడానికి వీల్లేదు, మీ ఇంట్లో నువ్వే కీర్తన వివరించాలని వాళ్ళ ఆయన గారు చెప్పారటండి. ఆవిడ అసలు మాట్లాడడానికి వీల్లేదు, అవి మౌనంగా కూర్చోవాలి, నువ్వు చెప్పాలి మీ ఇంట్లోనే అన్నాడండి. బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఆయన బైబిల్ తీసి ఒక మాట కూడా చెప్పకపోయి కూడాటండి. ఆయన చివరికి దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటే వాళ్ళే వాడుకుంటాడు. అంటే ఆవిడ అంటారు కదా, నేను స్త్రీ అని దేవుడికి తెలియదేమో మరి సార్. దేవుడికి ఈ రోజుకి ఆయన తోరు తెరవండి. మరి
Yeah.
ఆనందించుకుంటే ఎంత ఉండాలా